एर्पड़ा दीन खर्च 9,96,000 रूपये पल्ले प्रकृति वन एर्पड़ा मन दर ग्राम पंचायत दर चेश्वर स्वामी टेपल आपोजिट दाकन खर्चु इप्ड वरकू 2,34,000 चिंपल अभिवृद्धि कोसम का युवक अभिवृद्धि कोसम का తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసినాం అధికారులు మన తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఇంత గొప్ప పల్లెలల్లో ప్రతి ఊరికి ట్రాక్టర్ వచ్చింది ప్రతి ఇంటికి కూడా చెత్త తీసేసేటువంటి పరిస్థితి వచ్చింది ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలు ఏర్పడ్డాయి ప్రతి ఊర్లో మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైనటువంటి నీళ్లు వస్తున్నాయి ప్రతి ఊర్లో కరెంటుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రతి ఊర్లో చేస్తా ఉన్నారు ఇయల్ల మూర్మూర్ గ్రామంలోనే ఏ 572 ఇళ్ళు ఉంటే 542 మందికి 348 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి 348 ఇళ్ళకు ఆసరా పెన్షన్లు వస్తున్నాయి 752 ఇళ్ళల్లో 547 మందికి ఇయల్ల కళ్యాణ లక్ష్మి 48 కుటుంబాలకు వచ్చాయి రైతు బంధు 147 కుటుంబాలకు వస్తా ఉన్నది ఇయల్ల రైతు బీమా పథకం 2 ఇద్దరికి వచ్చింది దళిత బంధు ఇద్దరికి వచ్చింది ఇయల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్ళు మాత్రమే అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇంత ముందు 60-70 ఏళ్ళు పరిపాలన చేసిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసీఆర్ గారు వచ్చి 9 ఏళ్ళు మాత్రమే అయింది ఈ 9 ఏళ్ల కాలంలోనే ఈ గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా ఆసరా పెన్షన్ అందిస్తా ఉన్నాడు పెద్దగైన తర్వాత 70 ఏళ్ళు అయిన తర్వాత ఆ ముసలి తల్లికి కాళ్ళు రెక్క పనిచేయి కైకిలి పోవడానికి కూడా తీసుకుపోరు ఇంట్లోనే ఉంటే కొడుకు బిడ్డ ఎవరు కూడా రూపాయి ఇయ్యరు ఆ తల్లి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటది ఆ తల్లికి అకౌంట్ లో ఎవరికి సంబంధం లేకుండా 2000 రూపాయలు ఇయ్యాలని 346 మందికి మూర్మూర్ గ్రామంలో వేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇంత గొప్పగా వేస్తా ఉన్నారు ఎవరికో ఒకరికో ఇబ్బంది ఉంటే ఉండవచ్చు గాక ఎవరికైనా ఒకరికి రాకపోతే రాకపోవచ్చు గాక వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేస్తాం ఇయల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో సరే వయసులో ఉన్నవాళ్ళకు అనిపిస్తాది కావచ్చు మాకేమైనా పెన్షన్ వస్తుందా అని రేపు మీరు కూడా గా ముసలోళ్ళు కావాల్సినోళ్ళే మేము కూడా గా ముసలోళ్ళం కావాల్సినోళ్ళమే ముసలోళ్ళు అయినాక తర్వాత తెలుస్తుంది మనకు ఆ బాధ ఏంది కేసీఆర్ గారు ఇచ్చే ఈ 2000 పథకంతోని ఎంత లాభం జరుగుతుందో ముసలోళ్ళు అయిన తర్వాత తెలుస్తుంది కొడుకు బిడ్డ మనల్ని సల్లగా చూసుకొని రోజు తెలుస్తుంది కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్ళైతే ఇంట్లో కష్టాలు ఉంటాయి ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా 116 ఇచ్చినటువంటి దాఖలాలు లేనేలేవు మొన్నకి ఇక్కడ ఒక ముస్లిం ఇంటికి పోయి నేను కళ్యాణ లక్ష్మి 116 చెక్ ఇచ్చిన పాపమైన ఏడుస్తా ఉన్నాడు అన్న నాకు అప్పైంది ఆ అప్పుని ఇయాల 116 మీరు ఇచ్చిన తర్వాత తీర్చుకుంటానా అని ఆ కుటుంబం దగ్గరికి పోయి అడిగితే కేసీఆర్ గారు ఏం చేస్తారో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది మీకు అక్కరకొచ్చిన రోజు మీకు బాధన్న రోజు తెలుస్తుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకత్వం ఏం చేస్తుందని ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మన ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో తప్పకుండా కాపాడుకోవాలి ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్న నాయకత్వాన్ని తప్పకుండా మనమందరం కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఇలా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు 2006 ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయ్యింది R&R ప్యాకేజెస్ ఇవ్వాల్సింది 2006 నుంచి వెళ్ళి 2014 వరకు ఇయ్యాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందే ఇయ్యాలి 2006 2014 అంటే ఎన్ని ఏళ్ళు 8 ఏళ్ల కాలం 8 ఏళ్ల కాలంలో ఈ R&R ప్యాకేజీ రాదు మనకు ఏవి కూడా చెల్లై ఒక చుక్క నీళ్ళను కూడా ఇచ్చేటువంటి విధంగా ప్రాజెక్టుకు ఓ లిఫ్ట్ పెట్టారు ఏది పెట్టారు వాళ్ళే వచ్చేయాల ఏమని మాట్లాడతారు మాకు నీళ్లు కావాలి నీళ్లు ఇస్తారు కేసీఆర్ మాకు ఎవ్వరు ఏమి ఇస్తలేరు మరి మీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టి
ఇలా ఇన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేసిరు కదా, మరి ఆ రోజు ఏం చేసిరు? ఆ రోజు ఎందుకు ఇయ్యలే ఈ నీళ్ళు ఇచ్చడానికి? ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఎందుకు ఇయ్యలే? ఇలా మేము కొట్లాడుతున్నాం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కోసం. ఇలా మేము నీళ్ళు ఇచ్చినాం, లిఫ్ట్ పెట్టి 27 ఇళ్ళుగా తీసి ఇలా నీళ్ళందరికీ అందిస్తున్నాం. గొప్పగా లిఫ్ట్ మొదలు పెట్టినాం. ఇలా ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. ఈ మొసలి కన్నీరు కారిస్తే ప్రజలారా ఎవరు కూడా నమ్మొద్దు. పరిపాలన చేసినటువంటి 60 ఏళ్ళు పరిపాలన చేసి మన బతుకులు ఇట్లా చేసిందే కాంగ్రెస్ పార్టీ, అయి బతుకులు ఇట్లా చేసిందే తెలుగుదేశం పార్టీ. ఇలా 9 ఏళ్ల కాలంలో అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ విధమైనటువంటి కుట్రలు, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే మీరందరూ కూడా తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఎంత పెన్షన్ ఇచ్చేటోళ్ళు? 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేటోళ్ళు. 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఏ తల్లికి ఉపయోగపడ్డది? ఒక్కసారి గుండె మీద చేసుకో అని చెప్పండి. పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనిచేసిందా? మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా గుండె మీద చేసుకొని మాట్లాడాలి. ఇంతకుముందు రైతులకు కరెంటు ఉండేనా? కరెంటు పరిస్థితి ఏంది? ఇలా 24 గంటల కరెంటు వచ్చి ఇలా రైతు బంధు, రైతు బీమా, ఇద్దరు కుటుంబాలలో రైతులు చనిపోతే వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం అన్నా ఇచ్చిందా? ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఇచ్చిందా? ఇలా కేసీఆర్ గారు ఇంత గొప్పగా చేస్తా ఉంటే ఎవ్వరికి ఓర్చుకుంటలేరు. ఇలా ఓర్చుకుంటలేరు ఇటువంటి అభివృద్ధిని, ఇటువంటి అభివృద్ధిని తట్టుకుంటలేరు. అందుకోసమే ఇటువంటి ప్రకటనలు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పల్లె ప్రగతి చాలా గొప్ప కార్యక్రమంతో ఇలా ముందుకు పోతున్నది ఈ ప్రభుత్వం. పల్లె ప్రగతి ద్వారానే ఇలా పల్లెలలో ఇలా చూడడానికి పచ్చగా నిలబడ్డాయి. ఇలా పల్లెలలో పారిశుద్ధ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, ట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈ ట్రాక్టర్లు ఇంతకుముందు ఉండేనా? ఇంతకుముందు కూడా గ్రామ పంచాయతీ ఉండే, ఇంతకుముందు ఈ ట్రాక్టర్ ఉండేనా? ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు మాత్రమే ఈ ట్రాక్టర్లను పెట్టిండ్రు. ఇంతకుముందు ఇంటింటికి నీళ్లు ఇవ్వాలనే సోరి ఉండేనా? ఇంతకుముందు ఈ యొక్క పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఉండేనా? ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఆలోచన ఉండేనా? ఇంత గొప్పగా 9 ఏళ్ల కాలంలోనే అభివృద్ధితోని ముందుకు పోతూ ఉంటే ఇటువంటి ఆరోపణలతోని, ఇటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని కించపరిచేటువంటి ఆలోచనతోని చేసేటువంటి పనులను, చేసేటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా స్వాగతించాలి మీరందరూ కూడా. శ్రీమతి పిల్ల మీదుగా ప్రశంసా పత్రం ఇది కూడా దేవస్థానం.